దాని పేరెట్టి పిలొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? రాజు అలాగే పిలుస్తాడు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? నీకు రోగం రోగులకు రోగమా? ఇలా ఇవ్వంతా కాసిన కాపు నీళ్ళు నువ్వుల రొట్టె కలుపు, అప్పుడే రంగమ్మకి నచ్చు. ఎరా, దానికి ఏది నచ్చుద్దో నచ్చదో కన్నదాన్ని నాకు తెలీదు. అవును, తెలుసుండే దాని ఇలా బక్కదానిలా పెంచావా? కాస్త కంటుంటేనే అత్త రాజుకు నచ్చుతుంది. ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడమాక. ఊళ్ళో వాళ్ళు ఏంటి ఏమనుకుంటారు? వాళ్ళ సంగతి వదిలే, నేను రంగమ్మ కావాలనుకుంటా. నీ చెవులో సీసం కరిగించి పొయ్యా. అల్లుండను కూడా చూడకుండా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు. నేను రంగమ్మని కావాలనుకుంటున్నా. ఈడుకో పంచాయతీ ఇంటికి వెళ్ళి ఎంగిలి మెతుకులు అడుక్కునే ముష్టెదవా? పొరకట్టకి పట్టుబట్టలు కావాలా? మీరే న్యాయం చెప్పండయ్యా. అనుకున్నాను ఈడు మొత్తం అయినప్పుడే అనుకున్నాను ఏదో ఒక రోజు కోపం ఉంచుతాడని. ఏవయ్యా పెద్ద మనుషులు ఈకలించడానికి ఇక్కడికి వచ్చారా? ముందు అడుక్కునేవాడి ఊరు నుంచి తన్ని తగలేయండి, మీకు పుణ్యం ఉంటది. అతో నేనే ఒంటరిగా పోను, నాకు రంగమని కట్టబెట్టు, ఇద్దరం కలిసే పోతాం. ఏ ఒక్క తొక్కు తక్కనంటే ఆడోళ్ళు ఇంటా పరి తెగించుకోవడం ఏమైనా బాగుందా? పెద్దోళ్ళు ఎవరన్నా చెప్పండి అయ్యా. మన శిక్ష ఏంటారా? వయసు వచ్చిందన్న మాటే కానీ ఆవిడకైనా బుద్ధి ఉందా చూడు. ఏమా ఆడోళ్ళు ఎవడన్నా వెళ్ళి ఆడు గొడవ ఆపచ్చుగా. Thank you.
మర్చిపోతానని ఒట్టేసి పొమ్మనండి. అవునవును ఆ తల్లి చెప్పింది అన్నమాట. నీకు దానికి పొత్తు కుదరదు. అది నిజమే ఒట్టేసి పోరా. ఏ ఏంట్రా చూపు దాన్ని మర్చిపోతానని ఒట్టేసి దీపం చూపెట్టండి. ఆగరా ఒట్టేసినట్టే పోండ్రా అందరూ. పాది పాట లేకపోతే సరే. తాడి చెట్లో పెరిగారే నీకు అసలు రోసం ఏమన్నా ఉందరా? రే నిన్నేరా దాని తల్లి ఎన్ని మాట్లాడదో విన్నావా? బొద్దెదవా నీ సోది కాస్త ఆపుతావా? నీ రంగమ్మననుకుంటున్నా. రంగమ్మ బొంగమ్మ వంచిన తల ఎత్తకుండా అడుగుతా. నా మనవండి ఒళ్ళో పడేసుకుంది. సొప్పనాతి సొప్పనాతి ముసలి పెనుగా నువ్వేమన్నా గడకరలా నిటారుగా నడుస్తున్నావు ఏంటి? బేగా నాకు రంగమ్మని కట్టబెట్టే పని చూడు. ఊరంతా మా పెళ్లి నేనే దండ రాస్తున్నట్టు రోజు కలుస్తుంది. వస్తది వస్తది నాకు కూడా మీ ఇద్దరు కలిసి ఆడుకున్నట్టు కలొచ్చింది. ఎందుకు పనికిరాని ఏదవా? నాలుగు కాసులు సంపాదించడానికి దిగ్గులేదు గాని నీకు ఆడద కావలసి వచ్చింది ఆడది. నిన్ను చంపి పాత్రేస్తాను. పడుకుంటావా లేదా ఇగ్గుడుస్తో పాటు నిన్ను తగలెట్టేనా? ఎందుకు తగలెట్టవురా? నీకు దాని పిచ్చి బాగా తలకెక్కిపోయింది. తగలెడతాడంట ఎంతో అల్లారు ముందుగా పెంచుకున్న నా మనవడు. నేనేం చేతుండ్రా దేవుడా. దయామయా దయామయా ఏదైనా కూలి పని ఉంటే దయామయ్యలే అడుక్కునే ఏదో ఆపరే కావాల్సి వచ్చిందట. అన్ని ఒకే రకంగా కొట్టాలి. ముక్కలు ముక్కలు చేయకూడదు. రాజూరికి పోవాలి. ఒట్టి కడుపుతో ఏం వెళ్తావు? కాస్త గంజి దాకా పోరా స్వామి. ముసలు దాక్కుతా ఉంటది. కూలి ఇచ్చారంటే రాజు బండి కట్టేస్తారు స్వామి. కూలియా చూసావంటే కర్మ ఎలా కాలిందో పాలన సరిపోయిందో అందుకే అంటారు కూలి కావాలంట. కూలి పూలు లేకులు ఏరుకునేవాడికి పులగం కావాలంటే.